బాలీవుడ్ నుంచి నెల రోజుల గ్యాప్ లో రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి ఆ రెండు సినిమాల్లో ఒకటి చిరంజీవి సమర్పిస్తున్న లాల్ సింగ్ చెడ్డ అయితే మరొకటి దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్న మూవీ బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర రిలీజ్ కి సిద్ధమైంది రణబీర్ కపూర్ ఆలియా భట్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేయబోతున్నారు గతంలో రణబీర్ కపూర్ ఏ ఒక్క సినిమా కూడా తెలుగులో థియేటర్ల ద్వారా వచ్చిన దాఖలా లేవు అయినా కూడా ఈ సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో భారీ ఎత్తున బ్రహ్మాస్త్రను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా భారీగా విడుదల కావడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా జక్కన్న రాజమౌళి అనడంలో సందేహం లేదు ఆయన తెలుగు వర్షన్ ని సమర్పించేందుకు ముందుకొచ్చాడు ఇది పెద్ద బాధ్యతే అయినప్పటికీ ఇలా ఛాలెంజ్ ని ఎదుర్కోవటం రాజమౌళికి కొత్తేమీ కాదు ఇక ఆగస్ట్ 11న రాబోతున్న లాల్ సింగ్ చద్దా కూడా తెలుగులో భారీగా విడుదల కాబోతుంది అమీర్ ఖాన్ అంటే తెలుగులో మంచి క్రేజ్ ఉన్నా కూడా భారీ ఎత్తున సినిమా విడుదల అయ్యే స్థాయి మాత్రం లేదు కానీ కేవలం మెగాస్టార్ చిరంజీవి వల్ల ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రెండు సినిమాలకు కూడా మన స్టార్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే బాగుంటాయి కానీ లాంగ్ రన్ లో సినిమా ఎలా ఉంటుంది అంటే మాత్రం అనుమానమే అన్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి ఈ రెండు సినిమాలకు మంచి బిజినెస్ కావటంలో చిరు రాజమౌళి పాత్ర గట్టిగానే ఉంది పైగా ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో కింగ్ నాగార్జున నటిస్తుంటే మరో సినిమాలో ఆయన వారసుడు చైతన్య నటిస్తుండటం మరో విశేషం మరి ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి మొత్తానికి ఈ రెండు సినిమాలు అటు రాజమౌళికి ఇటు చిరంజీవికి పెద్ద పరీక్షే అంటూ కామెంట్స్ వస్తున్నాయి